నరేశ్పురం అంతర్వేది. ఈరోజు మీకు నేను ఆయనవిల్లి అనే పుణ్యక్షేత్రాన్ని మీకు చూపిస్తాను. ఒక్క నారికేలం సమర్పిస్తేనే భక్తుల కోరికలను తీర్చే స్వామిగా ఈ ఆయనవెల్లి విఘ్నేశ్వర స్వామి అయితే ఉన్నారు. ఇక్కడ స్వామివారు దక్షిణముఖంగా ఉండడం ఇక్కడ ఒక పెద్ద విశేషం. అలాగే సప్త గోదావరి నదుల్లో ఒకటైన వృద్ధ గౌతమి గోదావరి నదీ తీరాన ఉండడం మరొక విశేషం. ఈ గణపతిని ఆయనవెల్లి గణపతి, ఆది గణపతి అని కూడా పిలుస్తారు. ఆయనవెల్లి యొక్క విశిష్టతను మరియు చరిత్రను ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే ముందుగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి. ముందుగా ఆయనవెల్లి టెంపుల్కి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. ఆయనవెల్లి చేరుకోవాలంటే ముందుగా అమలాపురం చేరుకోవాలి. అమలాపురానికి ఆయనవెల్లి వచ్చి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే రాజమండ్రి నుంచి 56 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే కాకినాడ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ క్షేత్రం ఉంది. ట్రైన్ మీదుగా వచ్చే వాళ్ళైతే ముందుగా పాలకొల్లు చేరుకుని అక్కడ నుండి 58 కిలోమీటర్లు ప్రయాణించి ఆయనవెల్లి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. ఆయనవెల్లి సిద్ధి వినాయకుడు స్వయంభూగా వెలిసిన స్వామి. ఈయన కాణిపాకం వినాయకుడి కంటే ముందే ఇక్కడ కొలువై ఉన్నట్లు చెబుతుంటారు. అసలు కాణిపాకం పుణ్యక్షేత్రం అవడానికి ఈ ఆయనవెల్లి సిద్ధి వినాయకుడే కారణమని స్థల పురాణం అయితే చెబుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న ప్లేస్ వచ్చి గుడి ముందు భాగం. ఇక్కడి నుంచే గుడి లోపలికి వెళ్ళాలి. ఈ గుడి ఎదురుగా కొబ్బరికాయలు, అరటిపళ్ళు మొదలగు పూజా సామాగ్రి అన్నీ దొరుకుతాయి. ఇక్కడ మనం తీసుకుని గుడి లోపలికి ప్రవేశించాలి. అలాగే అభిషేకానికి సంబంధించిన పూజా సామాగ్రి కూడా ఇక్కడే మనకి దొరుకుతుంది. ఇక్కడ టికెట్ కౌంటర్లో స్పెషల్ దర్శనానికైతే టికెట్లు ఇస్తారు. అలాగే స్పెషల్ దర్శనం యొక్క టికెట్ 100 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ తీసుకుని మనం అభిషేకం చేపించుకోవచ్చు. అలాగే మనం స్వామివారి యొక్క అంతరాయంలో కూడా వెళ్ళవచ్చు. ఆ టికెట్ని మనం తీసుకుని స్వామివారి అంతరాయంలోకి అయితే వెళ్ళవచ్చు. అలాగే ఈ ఆలయానికి ఉచిత దర్శనం కూడా ఉంటుంది. నిత్యం లక్ష్మీ గణపతి హోమం చాలా ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో లక్షల సంఖ్యలో స్వామివారికి పెన్నాలతో అయితే అభిషేకం చేపించి వాటిని విద్యార్థులకు అందజేస్తూ ఉంటారు. నారికేలం సమర్పిస్తే మన కోరికలన్నీ నెరవేర్చే ఈ ఆది గణపతి గరిక పూజలకు కూడా చాలా ప్రత్యేకం. లక్షలాది గరికలతో అయితే స్వామివారికి పూజలు జరుగుతాయి. విశిష్టమైన ఆయనవెల్లి వినాయకుడికి సంబంధించిన చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఈ ప్రాంతంలో మల్లాది బాపన్న అనే గొప్ప పండితులు ఉండేవారు. ఆయన స్వర్ణ గణపతి మహాయాగం నిర్వర్తించాలి అనుకున్నారు. అనుకున్న ప్రకారమే మహాయాగం నిర్విఘ్నంగా పూర్తవుతూ వస్తుంది. అయితే యాగం చివరి రోజున సమర్పించే పూర్ణాహుతి ద్రవ్యాన్ని స్వర్ణమైన కంతులతో విరిగే గణపతి తన తొండంతో అందుకోవాలని ఆ మల్లాది బాపన్న వధులు వినాయకుణ్ణి వేడుకున్నారు. పరమ భక్తుడైన మల్లాది బాపన్న కోరికను తీర్చడానికి యాగం చివరి రోజున ఆ వినాయకుడే స్వయంగా ఇక్కడి వారికి దర్శనమిచ్చారు. అయితే ఆ సమయంలో ఆ యాగంలో పాల్గొన్న ముగ్గురు ఆ వినాయకుడి రూపాన్ని చూసి నవ్వడమే కాకుండా అవహేళనగా మాట్లాడారు. దీంతో వచ్చే జన్మలో ఆ ముగ్గురు గుడ్డి చెవిటి మోగవాళ్ళుగా పుడతారని చెప్పి ఆ వినాయకుడైతే శాపం పెట్టారంట. దాంతో భయపడిపోయిన ఆ ముగ్గురు కూడా
తమ తప్పును మన్నించాలని వేడుకుంటారో కరుణామయుడైన ఆ వినాయకుడు, మీ వల్ల నా స్వయంభూ విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది, అప్పుడు మీ శాపం నుండి విముక్తులవుతారు అని చెప్పి అక్కడ ఉన్న పండితుల విన్నపం మేరకు స్వామివారు ఆయన విల్లో సిద్ధి వినాయకుడిగా కొలువై ఉన్నారు. ఆ ముగ్గురు తర్వాత జన్మలో కాణిపాకం వద్ద గుడ్డి చెవిటి మోగుగా జన్మించారు అని చెబుతారు. ఇది ఇలా ఉండగా ద్రక్ష ప్రజాపతి తన దక్ష యజ్ఞం ప్రారంభించే ముందు ఇక్కడ వినాయకుడిని ప్రార్థించినట్లుగా చెబుతూ ఉంటారు. ఆలయం యొక్క ప్రాంగణంలో నిత్యము శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి హోమం అయితే నిర్వర్తిస్తూ ఉంటారు. విశాలమైన ఆవరణలలో ఎత్తైన ప్రాకారంతో విరాజిల్లుతూ ఉంది ఈ దేవాలయం. ఇక్కడ విఘ్నేశ్వర స్వామివారు దక్షిణాముఖుడై ఉండడం మరొక విశేషం. ఈ ఆలయం యొక్క ప్రాంగణంలో క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామి ఆలయంతో పాటు శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి, శివునికి, అన్నపూర్ణాదేవికి అయితే ఆలయాలైతే ఉన్నాయి. గుడి నుండి బయటకు వచ్చిన తర్వాత గణపతుల యొక్క షోడశ గణపతుల యొక్క రూపాలను అయితే మనం ఇక్కడ చూడవచ్చును. ఆయన వెళ్ళైతే లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క ప్రసాదం కింద రవ్వ లడ్డును అలాగే పులిహారను అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆయనవెల్లి ప్రధాన దేవాలయానికి పక్కన ఉన్న బిల్డింగ్ లో అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. నిత్య అన్నదాన కార్యక్రమం ఇక్కడ అయితే ప్రతినిత్యం జరుగుతూ ఉంటుంది. ఈ ఆయనవెల్లి దేవాలయంలో అయితే గణపతి నవరాత్రాలు అయితే చాలా అంగరంగ వైభవంగా అయితే నిర్వర్తిస్తూ ఉంటారు. భక్తులందరూ వచ్చి ఈ యొక్క శరద్ నవరాత్రుల్లో పాల్గొని దేవుడి యొక్క కృపను పొందవలసిందిగా కోరుచున్నాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల్ని ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.